కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో పాటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రాష్ట మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఢిల్లీలోని జంతర్ మంత్ర వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు కేంద్రం పన్నులను రాష్ట్రానికి బదిలీ చేయడం లేదని అలాగే ఆర్థిక సహాయం కూడా చేయడం లేదని కర్ణాటక ప్రభుత్వం ఆరోపిస్తోంది కేంద్ర తీరుకు నిరసనగా చెలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టారు పదిహేనవ ఆర్థిక సంఘం అమల్లోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పన్ను వాటాలో కర్ణాటక వాటా నాలుగు పాయింట్ ఒకటి ఏడు శాతం నుంచి మూడు పాయింట్ ఆరు నాలుగు శాతానికి తగ్గిందని సీఎం సిద్ధరామయ్య చెబుతున్నారు దీనివల్ల రాష్ట్రానికి అరవై రెండు వేల తొంభై ఎనిమిది కోట్ల రూపాయల పన్ను నష్టం వాటిలిందన్నారు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక అన్యాయానికి వ్యతిరేకంగా చెలో ఢిల్లీ ఉద్యమాన్ని చేపట్టామని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వివరించారు ఈ ఉద్యమం బీజేపీకి వ్యతిరేకంగా కాదని కర్ణాటక ప్రజల సంక్షేమం కోసమేనని చెప్పారు